హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో ఇవాళ మార్నింగ్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది నిన్నటి క్లోజింగ్ పాయింట్ నుంచి చూస్తే మనకి 300 పాయింట్స్ నిఫ్టీ ఫాల్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ వరకు నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి చూస్తే 800 పాయింట్స్ ఫాల్ అయింది. సో నిన్న మనం అనాలిసిస్ చేసుకుందాం మార్కెట్. 17,800 to 17,900 మల్టిపుల్ టైమ్స్ ఈ మార్కెట్ ఈ రేంజ్ ఉంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 17,800 బిలో బ్రేక్అవుట్ అయితే మంచి ఆపర్చునిటీ వస్తుంది మనకి అరౌండ్ 17,700 అండ్ 17,600 వరకు అని చెప్పనుకున్నాం. సో మార్కెట్ ఎవరైతే 17,800 కింద మనకి పీలో ట్రేడ్ చేసే వాళ్ళు వాళ్ళైతే మంచి ప్రాఫిట్ లో ఉండొచ్చు నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, 40,500 బిలో ఎవరైతే పీలో ప్లాన్ చేశారో, సో యాజ్ పర్ నిన్న మన అనాలిసిస్ ప్రకారం వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ లో ఉండొచ్చు. సో ఇంకా పడుతుందా మార్కెట్ అనేది అనాలిసిస్ చేసుకుందాం. ఇంకా ఎక్కడ వరకు మార్కెట్ లెవెల్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను చార్ట్ ని పెట్టుకుంటాను. సో ఇక్కడ మనం చార్ట్ చూసుకుంటే అప్ సైడ్ నుంచి కంటిన్యూస్లీ 5 డేస్ నుంచి, అంటే 16th ఫిబ్రవరి నుంచి చూసామనుకోండి మనం, మార్కెట్ అనేది కంటిన్యూస్లీ ఫాలో అవుతుంది. కంటిన్యూస్లీ అరౌండ్ మనకి 18,130 నుంచి చూస్తే మనకి డౌన్ సైడ్ 17,500 వరకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. సో ఇంకా ఫాలో అవుతుందా మార్కెట్ అంటే, మార్కెట్ అయితే డౌన్ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా కూడా, అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ కూడా డౌన్ సైడ్ చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి బడ్జెట్ క్యాండిల్ లో వచ్చేసి 17,400 వరకు ఉంది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ గా బ్రేక్ డౌన్ అయితే 17,400 వరకు మార్కెట్ రావచ్చు ఫర్దర్ రేపు. అండ్ రేపు వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ సపోర్ట్ నిఫ్టీకి 17,500 అండ్ 17,400. ఒకవేళ మార్కెట్ అనేది 5 డేస్ నుంచి కూడా కంటిన్యూ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, వెంటనే మీరు బయింగ్ సైడ్ వెళ్ళకండి. మార్కెట్ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేస్తుందో అక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోండి, పీఈ సైడ్ ప్లాన్ చేయండి. సో అప్ సైడ్ మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఇట్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ క్యాండిలే అండి. రేపు ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళినా కూడా మార్కెట్ ఓవరాల్ గా 5 డేస్ నుంచి మార్కెట్ నెగిటివ్ గా ఉండాలి, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు కంటిన్యూస్లీ సెల్ చేస్తున్నారు కదా. సో మార్కెట్ అనేది కొద్దిగా పైకి వచ్చిందంటే ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 17,500 సపోర్ట్ అండ్ 17,400 ఇది ఒక సపోర్ట్ జోన్. సో ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేయవచ్చు, కొద్దిగా మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ప్లాన్ ఏం చేస్తారంటే పీఈ సైడ్ ప్లాన్ చేయండి, ఎక్కడైతే మార్కెట్ రిజెక్ట్ అవుతుందో అక్కడ నుంచి. సో అప్ సైడ్ 17,600 రెసిస్టెన్స్ ఉంది అండ్ 17,700 రెసిస్టెన్స్ ఉంది మార్కెట్ కు యాజ్ ఆఫ్ నో. అండ్ ఇవాళ ఏదైతే క్యాండిల్ ఓపెనింగ్ అండ్ హై ఉందో అదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 17,800 లెవెల్. ఒకవేళ మార్కెట్ రేపు ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అట్లీస్ట్ మనం అజ్యూమ్ చేద్దాం మార్కెట్ ఇప్పుడు క్లోజ్ అయింది 17,552 లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకోండి, 17,600 పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి కొద్దిగా మనకి అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్ సైడ్ అప్ టు 17,700 అండ్ 17,750 లెవెల్ వరకు రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ రావచ్చు. సో ఎప్పుడైతే మార్కెట్ రిజెక్ట్ చేస్తుందో అప్పుడు మీరు పీలో ప్లాన్ చేయండి డౌన్ సైడ్ మళ్ళీ 17,600 అండ్ 17,550-500. ఒకవేళ మార్కెట్ 17,550 బిలో రేపు ఓపెన్ అయింది అనుకోండి, సో మళ్ళీ మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూసి ఇక్కడ మనం పీఈ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు డౌన్ సైడ్ అప్ టు 17,450-400 వరకు డౌన్ సైడ్. సో ఓవరాల్ గా ట్రెండ్ ఏంటంటే మనకి నెగిటివ్ ఉంది కాబట్టి మన వ్యూ అనేది నెగిటివ్, అంటే ఆప్షన్ బయర్ అయితే మీరు పీఈ సైడ్ మీ వ్యూ ఉంచండి, ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అయితే కాల్ని సెల్ చేయండి అప్ సైడ్ నుంచి. సో ఇక్కడ మనకి ఫ్యూచర్స్ అనుకోండి, మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తుంటే కనుక లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ లో ఫ్రెష్ సెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రమే షార్ట్ పొజిషన్స్ ఎంట్రీ అవ్వండి. సో ఓవరాల్ గా నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఒకటి నోట్ చేసుకోండి 5 డేస్ నుంచి కూడా మార్కెట్
డౌన్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ లో కొద్దిగా ఏదైనా గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి అది ఒక ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇవాళ ఇంత మార్కెట్ అనేది ఇంత వాలిటల్ ఉండే మార్కెట్ అనేది వన్ సైడ్ షార్ప్ ఫాల్ అయింది కాబట్టి మోస్ట్లీ రేపు ఎక్స్పైరీ ఆ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. 17,600 to 17,500 మధ్యలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎక్కువ లాస్ లో ట్రేడ్ చేయకండి, కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేయండి అండ్ ఏటీఎం అండ్ ఇన్ ద మనీలోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సిమిలర్, బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. మార్కెట్ అప్ సైడ్ నుంచి చూస్తుంటే కనుక కంటిన్యూస్లీ 2000 పైన మనకి పాయింట్స్ మార్కెట్ అనేది ఫాలో అయింది అరౌండ్ 42,000 నుంచి అండ్ 40,000 లెవెల్ కూడా బ్రేక్ అయింది. 2000 పాయింట్స్ అయితే మనకి ఫాలో అయింది. సో ఒక సింగిల్ గ్రీన్ క్యాండిల్ కూడా లేదు అంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా లేదు. మార్కెట్ లో సెల్లర్స్ కంటిన్యూస్లీ షార్ట్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వచ్చింది అనుకోండి, సో మార్కెట్ 40,500 కానీ 40,400 వరకు కానీ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వచ్చి అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే మళ్ళీ మనం మార్కెట్ లో సెల్లింగ్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మార్కెట్ ఇక్కడ వరకు మార్కెట్ ఫాల్ అయింది, దాని తర్వాత మార్కెట్ లో కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి ఎక్కడ నుంచి అయితే మార్కెట్ సెల్లింగ్ వచ్చిందో, సెల్లింగ్ ఇక్కడ నుంచి అయితే ముందు రోజు సెల్లింగ్ వచ్చిందో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ ఇవాళ మార్కెట్ ఫాలో అయింది, కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ రేపు అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇవాళ 9:15 క్యాండిల్ నుంచి మార్కెట్ అంటే 40,500 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి పాయింట్ దగ్గరనే మనం ఎంట్రీ తీసుకోవాలి. సో అక్కడ మీరు పిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు, డౌన్ సైడ్ మళ్ళీ 40,000 లెవెల్ వరకు డౌన్ సైడ్ సపోర్ట్. సో ఆల్రెడీ మార్కెట్ అనేది 40,000 బిలో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్ వస్తే 39,500 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. సో అండ్ ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ అనేది స్టిల్ ఇంకా డౌన్ సైడ్ ఉంది అండ్ అప్ సైడ్ ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి 40,500 అండ్ 41,000 మనకి రెసిస్టెన్స్ వస్తుంది. మీ వ్యూ అనేది పిఈ సైడే ఉంచండి అండ్ కాల్ సైడ్ మీకు ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా కూడా అవాయిడ్ చేయండి. మార్కెట్ ఎక్కడ నుంచి అయితే రిజెక్ట్ చేస్తుంటే అక్కడ నుంచి మనం బేరిష్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. అండ్ అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో మీకు ఒక క్లియర్ పిక్చర్ ఐడియా వస్తుంది. సో నేను ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్. సో మార్కెట్ కంటిన్యూస్లీ సో ఈ లైన్స్ అన్ని కూడా తీసేద్దాం. సో ఇక్కడ నుంచి చూడండి, అప్ సైడ్ నుంచి చూస్తే మార్కెట్ ఇప్పుడు వచ్చేసి ఒక సపోర్ట్ లెవెల్, అంటే ఇది వచ్చేసి 200 డేస్ ఈఎంఏ. ఇది మన ఏదైతే గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, అది మనకి 200 డేస్ ఈఎంఏ మూవింగ్ యావరేజ్. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ కనుక దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, ఇదే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కాస్త స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోతుంది. మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ దీని పైన ఓపెన్ అయింది అనుకోండి అండ్ స్లైట్లీ ఇది సపోర్ట్ తీసుకొని మార్కెట్ కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అప్ సైడ్. సో ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ చేయండి. కంటిన్యూస్లీ మనకి 5 డేస్ నుంచి చూసామనుకోండి సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఒక గ్రీన్ కలర్ బుల్లిష్ క్యాండిల్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది, సో ఓవర్ ట్రేడింగ్ చేయకండి. అండ్ ఆల్రెడీ ఇంత మూమెంట్ వచ్చింది కాబట్టి కొద్దిగా రేపు సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. సో నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్, సో నిఫ్టీలో చూస్తుంటే డైలీ టైం ఫ్రేమ్లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. 17,554 క్లోజ్ అయింది అండ్ ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది వల్ల. సో రేపు మార్కెట్ కనుక ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అయింది అనుకోండి, అగైన్ ఇది సపోర్ట్ లెక్ యాక్ట్ చేస్తుంది, డైనమిక్ సపోర్ట్. సో వచ్చేసి ఇది కూడా నోట్ చేసుకోండి, డైనమిక్ సపోర్ట్ లెక్ యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొద్దిగా బౌన్స్ అవ్వచ్చు అప్ టు 17,700 or 17,750 లెవెల్ వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ లెవెల్ నోట్ చేసుకోండి అండ్ డౌన్ సైడ్ 17,500 ఈ మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కనుక ఓపెన్ అయింది అనుకోండి, లేదా మార్కెట్ అనేది ఇవాళ క్యాండిల్ అయితే లో ఉందో దాని కింద ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్ టు 17,400 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు మార్కెట్. అండ్ కంటిన్యూస్లీ మార్కెట్ చూస్తుంటే కనుక అప్ సైడ్ ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూసినా కూడా మనకి క్లియర్లీ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది అండ్ ఫర్దర్ ఇంకా డౌన్ సైడ్ స్ట్రక్చరే కనిపిస్తుంది మనం. సో మన వ్యూ అనేది క్లియర్లీ బేరిష్ సైడే ఉంచండి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఆప్షన్ చైన్ అనాలిసిస్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ చూస్తుంటే
17,400 లెవెల్ అండ్ 17,500 లెవెల్ దగ్గర నాకు సపోర్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ సపోర్ట్ 17,500 అండ్ బ్రేక్ అయితే 17,400. మనకి సెకండ్ సపోర్ట్ 1,30,000 అండ్ అప్ సైడ్ 17,600 అండ్ 17,700 రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. 17,600 లెవెల్ దగ్గర 1,59,000 అండ్ 17,700 లెవెల్ దగ్గర 2,29,000 ఓఐ అనేది యాడ్ అయింది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా మనకి 40,000 లెవెల్ దగ్గర దగ్గరలో ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయట్లేదు. 39,500 మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ మార్కెట్ రేపు 40,000 పైన ఉంటే ఇది కూడా ఒక సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. 40,000 లెవెల్ ని ఇది నోట్ చేసుకోండి. 40,000 లెవెల్ ని 1,42,000 అండ్ 39,500 వచ్చేసి 89,000 ఓ యాడ్ అయింది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ 40,500 ఫస్ట్ రెసిస్టెన్స్, 1,93,000 అండ్ ఇంకా పైన వస్తే 41,000 అనేది సెకండ్ రెసిస్టెన్స్, 69,000 ఓ యాడ్ అయింది. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయన్ అనాలిసిస్. అండ్ అదే విధంగా మనము ఎస్జిఎస్ నిఫ్టీ చూసుకుందాం. సో ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్స్ ఇది కూడా మనకి నెగిటివ్ చూపిస్తుంది అండ్ 17,640. అండ్ సిఎన్బిసి వెబ్సైట్ కోసం, సో సిఎన్బిసి వెబ్సైట్ మీద యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. అండ్ నిన్న మనకి యుఎస్ మార్కెట్స్ అయితే 697 పాయింట్స్ డౌన్ ఉన్నాయి, అందుకే మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి. అండ్ ఇప్పుడు ప్రీ మార్కెట్స్ చూస్తుంటే అది కూడా స్లైట్లీ నెగిటివ్ లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఓవర్ నైట్ డేటా అంతా కూడా అబ్జర్వ్ చేస్తాను అండ్ అదే మీకు షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. మీరు కూడా డేటా అబ్జర్వ్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుండా కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో నేను ఇంట్రాడే టైమింగ్స్ లో లైవ్ ఆప్షన్ చేసిన అనాలిసిస్ పోస్ట్ చేస్తాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది ట్రేడింగ్ చేసుకోవడానికి. జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి అండ్ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.